సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ నరసింహాచారి అధ్యక్షతన డీసీసీబీ బ్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విరూపాక శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు బూరుగుల సురేందర్రావు, పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొలకంపల్లి నరేందర్లు హాజరైనారు. పలువురు గ్రామస్తుల సమక్షంలో భూమి చదును చేస్తుండగా గ్రామానికి చెందిన మిద్దెల లక్ష్మణ్ గౌడ్ భూమి తనదంటూ పనులను ఆపారు. తగాదాల వల్ల కోర్టు కేసులో ఉన్న తన భూమిలో నిర్మాణాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. పిఎస్సిఎస్ సొసైటీ డైరెక్టర్లు మాట్లాడుతూ మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి హయాంలో ఈ భూమిని పిఎస్సిఎస్ సొసైటీకి రాసిచ్చిన పేపర్లు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగా సొసైటీ ద్వారా బ్యాంక్ భవన నిర్మాణానికి 1,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. పోలీసుల చొరవతో ఇద్దరు రాజీ కుదిరాక పనులు చేపడతామని వెళ్లిపోయారు. ఇప్పుడు మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కోర్టు యాబ్లేషన్ శాంక్షన్ చేసి బిల్డింగ్ పెడదామని మేము వచ్చాము. మా ధన్యవాదాలు.